हैदराबाद नगर मेयर बोंतु राममोहन को करोना पॉजिटिव गा तेलिंदी आयने तो पाटु कुटुंब सभ्युलकु जरिगिन रैपिड टेस्ट लो पॉजिटिव गा निर्धारण अय्यिंदी अयिते आयनकु एलांटि करोना पॉजिटिव लक्षणालु लेकपोवडं गमनार्हं आयन कुटुंब सभ्युलकु नेगटिव गा रिपोर्टुलु वच्चायि प्रस्तुतं आयन सेल्फ ऐसोलेशन लो उन्नारु वीडियो कॉन्फरेंस द्वारा अधिकारुलतो समीक्षिस्तुन्नट्लु मेयर बोंतु राममोहन विवरिंचारु सेल्फ ऐसोलेशन अनंतरं ప్లాస్మా ఇచ్చేందుకు ఆయన సంసిద్ధం వ్యక్తం చేశారు. వర్షాకాలమైనందున సీజనల్ వ్యాధులు దోమల వ్యాప్తిని నియంత్రించడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజలకు మేయర్ సూచించారు. గతంలోనూ మేయర్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. జూన్ నెలలో రెండుసార్లు పరీక్షలు జరిగాయి. ఓసారి ఆయన చేయించుకోగా మరోసారి ఆయన డ్రైవర్కి కరోనా పాజిటివ్ రాగా పరీక్షలు నిర్వహించారు. అప్పుడు రెండుసార్లు ఆయనకు నెగిటివ్గానే రిపోర్టులు వచ్చాయి. కోవిడ్ ఉన్నట్టుగా నిర్ధారణ కావడం జరిగింది. మిత్రులకు నగర ప్రజలందరికీ కూడా కరోనా వచ్చిందని మరి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి నేను కరోనా వచ్చినా మరి ఏ సింప్టమ్స్ లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నా. మరి తగు జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ ఐసోలేషన్ సపరేట్గా ఒక రూమ్లో ఉంటూ ఎవరిని దగ్గర రానియకుండా కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా మరి ఆ నిబంధనలన్నీ కూడా కరోనా నిబంధనలన్నీ కూడా పాటించుకుంటూ మరి సపరేట్గా ఒక రూమ్లో ఉంటూ దానికి సంబంధించిన టాబ్లెట్స్ కానీ అవన్నీ చేసుకుంటూ ఉంటున్నాం. మరి ఎవరు కూడా మరి కరోనాకు భయపడి ఏదో అయింది అని చెప్పి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు కరోనా వచ్చినా మరి ఒక మనోధైర్యంతో మరి దాన్ని ఎదుర్కోగలననే ధైర్యంతో మరి ముందుకు పోతే మరి ఇలాంటి కరోనాలు నిజంగా మనల్ని ఏం చేయలేవు. మనోధైర్యానికన్నా మించింది ఏది కూడా లేదు. డెఫినెట్గా మరి కరోనా సమయంలో కూడా మున్సిపల్ మంత్రి గారి ఆదేశంతో మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కూడా హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. కాబట్టి వాటిని కూడా ఎప్పటికప్పుడు మరి ఫోన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆటంకాలు లేకుండా మరి ముందుకు పోయే విధంగా మరి అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు పోతున్నాం. మరి ఇదే విధంగా ఎవరికైనా కరోనా వచ్చినా ఏం అదరక బెదరక గుండె నిబ్బరంతో మనోధైర్యంతో ముందుకు పోతే కరోనాను విజయవంతంగా మనం జయించగలుగుతాం. మరి మనకు మనం సెల్ఫ్ ఐసోలేషన్ ఒక సపరేట్ ప్లేస్లో వండుకుంటూ అన్ని నిబంధనలు పాటించుకుంటూ ఉండాలని చెప్పి మరి నా మంచి కోరే నా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నగరవాసులందరికీ కూడా మీ బొంతరా